అమ్మాయి ఎక్కడ సారే అమ్మాయి మా రాష్ట్రంలో మొత్తం జాతకు రావాలి తల్లి అమ్మాయి ఎక్కడ సారే మా రాష్ట్రంలో డాలేలకలాగ మా రాష్ట్రంలో కత్తరకుండో మన రాష్ట్రంలో రెండు రెండు మెట్లు ఉంటాయి రెండు మెట్లు సింపుల్ గా ఉంటాయి జాతకు వస్తావా అమ్మాయి ఎక్కడ సారే అమ్మా నా యొక్క మాసులోరా నా యొక్క హావము బిడ్డ కావము సీఆర్ సెంటర్ లో దిష్టి మొగలకి ఈడు పెడుతున్నాడు నువ్వు చూస్తున్నావు రామాలయం గారు మల్లి మొగల కనబడుతున్నావు అసలు అమ్మాయి అక్కడ చూసావరా ఎక్కడ దొరికిందిరా అమ్మాయిలు కొద్దిగా దుర్వాహ పుణ్యత్ర మోకమా దీని దీనికోసం రాత్రి రేపటిగా సంపాదించానండి సంపాదించావా అది చేసుకున్నాను చేసుకుంటే అలాంటిదేమో ఇది ఉన్నది ఇంటికి ఒక రోజు ఉండదు ఇది అంతవరకు ఉండేప్పుడు తిరిగితే అమ్మాయి ఒకసారి ఇది చేయొస్తే నాగేశ్వరరావు గారు ఎత్తే మళ్ళీ కూడా మెత్తగా ఉందా చేయించుకో మెత్తగా చూడు నొప్పి పాడేస్తాడు అందులోకి కొబ్బరికాయలు కావలసాడండి అతను కొబ్బరికాయలు ఇది అంత కాదు గారి నువ్వు ఈ ఊసి ఈ ఊరు వచ్చిన తర్వాత ఊరు వచ్చే కాగా ఎలా ఉన్నది చెప్పండి నువ్వు ఎలా ఉన్నది కవిరు చీరలు మార్చారు పిల్ల అందమైన పాటలు పాడుతున్నా శంకర్ అయిపోదామని శంకర్ అయిపోదామని హైదరాబాద్ వెళ్ళానండి నువ్వా అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతారని ఇంగ్లీష్ నేర్చుకున్నాను 30 రోజులు ముప్పై రోజులు ఇంగ్లీష్ నేర్చుకున్నావు మరి అంత మంచి స్కూల్ ఎక్కడ ఉందిరా అయిపోయిన పెద్ద స్కూల్లో కలిసి చదువుకున్నాను మరి అంత పెద్ద స్కూలా చాలా పెద్ద స్కూల్ ఇంకా మన శీలం శ్రీంగో మా వాడిని అబ్బాయి చెప్పలేదు ఇంగ్లీష్ నేర్చుకుంటాడంట వీధులు కట్టలేరు ఏ చాలా పెద్ద వీధులు అయ్యి బాబాయ్ ఎక్కువ పర్వాలేదు ఇంగ్లీష్ నేర్పుతాడరా అది పని అవదండి ఏ అంత పెద్ద స్కూల్ పెద్ద స్కూల్ ఏ స్కూల్ రా అది ఉప్మా పరంగా
ఎందుకు ఉప్మాబడా ఉప్మాబడితో రోజు వచ్చేస్తారు మా ఊరు మానకుండా మీరు వెళ్ళిపోరా ఉప్మాబడికి మీ ఆవిడ నువ్వు వెళ్ళిపోతారా మీ ఆవిడ ఇంగ్లీష్ నేర్చుకుంటది నేను హిందీ నేర్చుకుంటాను అంటే అంటే ఇద్దరు ఇంగ్లీష్ కాంబినేషన్ అయిపోతుంది కదా ఇంటి కాంబినేషన్ అవుతారా ఇంటికాడికి వచ్చి మా ఆవిడ నేను చెప్పుకుంటది మా ఆవిడ నాకు చెప్పుకుంటది అలా అయితే హిందీ ఇంగ్లీష్ నేర్చుకుంటామండి కొద్దిగా నేను మా ఆవిడ వెళ్ళిపోవడానికి ఉప్మాబడికి వెళ్ళిపోతే రెండు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు మాకు మా ఆవిడకి ఇచ్చేస్తారు నీకు మీ ఆవిడకి రెండు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు అయ్యా పోతుంది అంగళ్ళు పోలొస్తాయి మాకిస్తది అలాగే ఆడాలి మరి ఆయన ఇద్దరు పాలిచ్చిన తర్వాత అది అయిపోయినాక మళ్ళీ సింగింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది సింగింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంట్రా అంటే పాటల పోటీలు పాటల పోటీలా పాటల పోటీ అంటే పాటలు పాడాలి పాటలు పాడాలి ఎవరు పొట్టు వచ్చి వాళ్ళు ఇస్తారు పొట్టు కాదు ఫస్ట్ పొట్టు అది పొట్టు వచ్చిన తర్వాత ఫస్ట్ పొట్టు ఫస్ట్ వచ్చిన తర్వాత ఇదిగో ఏ పాట పాడారనుకుంటారు నేను ఏ పాడారా ఏ పాట అంటారా అది రూపాయి చాడు వైఫై చేంజ్ అంటే ఇంగ్లీష్ రాదంటే మాకు తెలుగు రాదు ఇంగ్లీష్ ఏమొచ్చు వచ్చి చూస్తున్నాను ఏ పల్లెటూరు మోకలు అయ్యే తెలుసా బయటకి కూర్చుని రాగాలు తెస్తున్నారు ఏ రాగలరా ఆ శుద్ధ శుద్ధి కలిపేద్దాం కదా శుద్ధ శుద్ధి కలిపేద్దామని పాట ఏం వేసేవరా ఏం పాట అంటారా ముంబై పోదామా రాజా ముంబై పోదామా రావాలి మామా నన్ను కొట్టగరు తిట్టగరు మామా చూపుల మామా అబ్బబ్బా నీ మీద ప్రేమ తగ్గదురు మామా చూపుల మామా మీద మోది పడ్డా మొదలు పిల్ల
అమాయకుల కూర్చున్నాడు ఎవరుకోండి ఆయన చేసాడు అక్కడ అమాయకుల కూర్చున్నాడంటే కారణం లేకుండా ఏ యారణం మోగదు కారణం లేకుండా ఏ యారణం మోగదా పేపడి లేకుండా ఆయన చూడటం మా ఆవిడ లైన్ ఉంటాయి కదా ఇది మీ ఆవిడ గారి ఇక్కడ బంగారం ఉంటేనే ఓలే ఆయన ఎందుకు వచ్చింది కానీ చూస్తున్నాను ఆయనగా ఆవిడ గారిని లోన్ కంపేసి ఆవిడ కానీ అలా ఆవిడ గారిని లోన్ కంపేసి ఆవిడ చూస్తే తిడతా అని ఆవిడ చూస్తే పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురు బొప్పు పిల్ల పొడిచేస్తుంది అలాగని ఆయన అక్కడ సింగిల్ గా చూస్తున్నాడు ఏ ఏమైందిరా తలుపులే తలుపులే చేయి ఓలే ఆ తలుపు కదలే కిడికి తలుపు కిడికి తలుపులు కిడికి తలుపు వేసాడే మరడ ఓలే మన పెళ్లి కొడుకు దగ్గర చూస్తుందా ఆ తెలుపు తెలుపులే నీ పై తెలుపులే దగ్గర మనకానా.